తెలంగాణ కాంగ్రెస్ కు 2019 కలిసి రాలేదు. కాంగ్రెస్ ఎల్పి టిఆర్ఎస్ లో విలీనం కావడం, అలాగే హుజూర్నగర్ ఉప ఎన్నిక ఓటమితో కాంగ్రెస్ మరింత ఢీలా పడింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కూడా కాంగ్రెస్ సఫలీకృతం కాలేకపోయింది. పీసీసీ చీఫ్ మార్పు కూడా ప్రచారం వరకే పరిమితమైంది. 2019 తెలంగాణ కాంగ్రెస్ పరిణామాలపై ప్రైమ్ 9 న్యూ ఇయర్ రౌండ్ అప్. రెండు వేల 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, సిపిఐ, తెలంగాణ జనసమితి, తెలుగుదేశం పార్టీలతో ఏర్పాటైన ప్రజాకూటమి 2019 ఆరంభం నాటికే చిన్న భిన్నమయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించారు. కాంగ్రెస్ కిందామీద పడి 3 స్థానాల్లో విజయం సాధించింది. నల్లగొండ నుంచి పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్ కొంత ఊపిరి పీల్చుకుంది. కొన్ని పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. 3 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన 12 ఎమ్మెల్యేలు అధికార పార్టీ గూటికి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గెలిచిన 19 ఎమ్మెల్యేల్లో 12 పార్టీ వీడిపోయారు. మిగతా వాళ్లంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మునిగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య పద్మావతి బరిలోకి దిగారు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి చేతిలో ఆమె పరాజయం పాలయ్యారు. ఇక అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యాబలం మరింతగా తగ్గిపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఈ ఏడాది చాలామంది సీనియర్లు దూరమయ్యారు. మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీ తీర్థం పుచ్చుకుంది. సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి లాంటి నేతలు టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. పార్టీ సీనియర్ లీడర్ జైపాల్రెడ్డి మృతి చెందారు. ఒకవైపు పార్టీలో సీనియర్ నేతల మధ్య అంతర్గత విభేదాలు కార్యకర్తలకు ఇబ్బందికరంగా మారాయి. ఇక జాతీయ కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలు చాలా వరకు తెలంగాణ కాంగ్రెస్ ను ఇబ్బందులకు గురిచేశాయి. ముఖ్యంగా 370 ఆర్టికల్ విషయంలో హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాలో, వ్యతిరేకించాలో అర్థం కాని పరిస్థితి. అప్పటికే పలువురు నేతలు హైకమాండ్ నిర్ణయాన్ని కాదని, 370 ఆర్టికల్ కు అనుకూలంగా మాట్లాడిన పరిస్థితి. దీంతో పార్టీలో నేతల మధ్య విభేదాలు. అంతకుముందు ట్రిపుల్ తలాక్ విషయంలోనూ అదే పరిస్థితి. మొత్తానికి ఈ సంవత్సరంలో హైకమాండ్ వల్ల కొంత ఇబ్బందికి గురైంది టీ కాంగ్రెస్. ఇక ప్రతిపక్ష పార్టీగా కూడా కాంగ్రెస్ తన సత్తాను చాటలేకపోయింది. ఇంటర్ బోర్డు వ్యవహారంలో బీజేపీ దూకుడును కాంగ్రెస్ అందుకోలేకపోయింది. నల్లమల్లలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడినప్పటికీ జనసేన నిర్వహించిన అఖిలపక్షంకు కాంగ్రెస్ నేతలు వెళ్లడంతో అది కూడా పార్టీలో చిన్నపాటి తుఫాను సృష్టించింది. ఈ అఖిలపక్ష భేటీ తర్వాత దాదాపు పక్షం రోజుల పాటు రేవంత్ రెడ్డి, ఇతర నేతల మధ్య కోల్డ్ వార్ జరిగింది. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయింది కాంగ్రెస్. టీఆర్ఎస్ ఎన్నికల హామీలు చాలా మేరకు అమలు కాకపోయినా వాటిపై ఉద్యమం చేయాల్సిన కాంగ్రెస్ ప్రెస్ మీట్లకి పరిమితమయ్యారు కాంగ్రెస్ నేతలు. ఈ సంవత్సరం చాలా కాలం చిట్ చాట్లు, ప్రెస్ మీట్లు మినహా బయటకు వచ్చి ఉద్యమాలు చేసింది చాలా తక్కువ. మీటింగ్ల పేరుతో గోల్కొండ హోటల్లో, గాంధీభవన్లో సమయం వృధా చేయడం తప్ప వాటిని అమలు చేయడంలో నేతల మధ్య సమన్వయం, చిత్తశుద్ధి లేక వాటిని మమా అనిపించారే తప్ప సీరియస్గా వాటిని నిర్వహించలేదు. రెండు వేల 2019 తెలంగాణ కాంగ్రెస్ కు నిరాశ మిగిల్చింది అని చెప్పాలి. పార్టీలో నేతల మధ్య అనైక్యత, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీలు నేతను వీడడం లాంటి పరిణామాలు పార్టీని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశాయి. ఇక 2020లో కాంగ్రెస్ పార్టీ భవితవ్యం ఏ విధంగా ఉంటుందో చూడాలి.